రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మేమే తోపులం తురుములం అని చెప్పి తిరిగినటువంటి ఒక వైసీపీ నేతలంతా కూడా ఏమైపోయారు అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటన వల్ల వైసీపీకి పూర్తి డ్యామేజ్ జరుగుతూ వస్తుంది అది కాక వాళ్ళ ఫేక్ ప్రచారాలు కూడా దీనికి ఒక కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే కొంతమంది పూర్తిగా వైసీపీకి రాజీనామా చేసి బయటికి రావడం జరుగుతుంది కొంతమంది టీడీపీలో కూడా జాయిన్ అయిన వాళ్ళని చూసాం మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం జస్ట్ బ్రేకింగ్ ఏంటి అంటే పోతుల సునీత గారు కూడా వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది అయితే ఏం జరగబోతుంది భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వట్లమణి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి అయితే వైసీపీ నుంచి ఒక్కొక్కటిగా వికెట్లు పడిపోతూ వస్తున్నాయి ఉన్న పదకొండు వికెట్లు కూడా మిగిలేటట్లు లేవు సో మొత్తానికి వీళ్ళు ఆడుదాం ఆంధ్రాకి పదకొండు మంది జట్లు అనుకుంటే పూర్తి స్థాయిలో టెన్నిస్ ఆడుతున్నట్టు ఇద్దరే మిగిలేటట్లు కనిపిస్తున్నారు సో మొత్తానికి ఇప్పుడు పోతుల సునీత కూడా తను వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉంది తను ఎమ్మెల్సీగా తను ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంట నిన్న రోజే అయ్యారు కదా మాజీ ఎమ్మెల్యే ఆవిడ ఇవాళ పోతుల సునీత ఎమ్మెల్సీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఆవిడే ఇవాళ రిజైన్ చేసింది యాక్చువల్గా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్న పోతుల సునీత అనంతబాబు విషయంలో కానీ అంతకుముందు దువాడ శ్రీనివాస్ విషయంలో కానీ లేదు ఆ టీటీడీ ఆవిడ విషయంలో కానీ అంటే విజయసాయి రెడ్డి అతని విషయంలో కానీ ఏ రకంగానూ స్పందించలేదు ఆవిడ ఎందుకు అంటే ఒక మహిళ మీద ఏదైనా వచ్చినప్పుడు మరి మహిళా కమిషన్ ఎందుకుందండి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కదా ఆవిడ ఎందుకు స్పందించలేదు స్పందించాలి కదా మరి మహిళలకు పెద్దపీట వేస్తాడు జగన్ అన్న మా జగన్ అన్న అంటారు కదా వీళ్ళు ఇవాళ ఆవిడ రిజైన్ చేయటం అనేది చాలా సముచితంగా అనిపిస్తోంది ఇప్పుడు మీరు నోరు విప్పేదానికి అవకాశం లేనప్పుడు మీ సొంత పార్టీ వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు ఎటువంటి అంటే వాళ్ళకి మీరు ఎటువంటి బదులు ఇవ్వలేకుండా ప్రజలకి సమాధానం చెప్పలేనప్పుడు మీరు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో సముచితం అది ఎందుకంటే కనీసం ఆవిడ ఒక మనిషిగా కూడా ఈరోజు నిలుస్తారు ఒక మహిళగా లేదంటే వైసీపీలో ఉండి మహిళలకి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు వైఎస్ జగన్ అనే ఒక పార్టీలో ఇన్ని రాసలీలలు జరిగినప్పుడు కనీసం మనం ఎన్నో చూసాం గోరంట్ల మాధవ్ కావచ్చు మన రెడ్డి కావచ్చు ఇప్పుడు ఇటీవల కాలంలో ఇద్దరు ముగ్గురు వచ్చారు సో మీరు ఎవరినైనా తీసుకోండి మీరు ఏ పక్షం అని కాకుండా మహిళా పక్షంగా ఉండి వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళ తరఫున నేను నిలబడుతున్నాను అని ధైర్యంగా చెప్పలేనప్పుడు మీరు అటువంటి పార్టీలో కొనసాగడం అవసరమైన కాదు అవసరం లేదు కాబట్టి ఆవిడ వాళ్ళు బయటకు వచ్చింది సరే దాని కారణాలు వేరే ఉండొచ్చు కానీ దీన్ని మనం ఈ కోణంలో కూడా తీసుకోవాలి ఎందుకంటే ఒక మహిళ కాబట్టి ఆవిడ రెండోది మహిళగా ఆవిడ ఏం సాధించింది వైసీపీలో ఉండి ఎంతసేపు అరవడాలు బూతులు తిట్టడాలు లేకపోతే అవసరం వచ్చినప్పుడు ఇది ప్రతిపక్షం మీద అప్పుడు ఎదురుదాడి చేయడాలు ఇవే కదా చేశారండి ఉన్న నలుగురు కూడా కానీ ఈవిడ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండి వైసీపీ తరఫున మనకి తెలిసి ఈవిడ పేరు పెద్దగా వినిపించలా ఈవిడ గళం కూడా మనం పెద్దగా వినలేదు ఎంతసేపు రోజా గొంతు విన్నాం తప్ప అంత రాలేదు అంటే ఈవిడ మరి ఆ స్థాయిలో తిట్టలేకపోయిందో ఆ స్థాయిలో బూతులు మాట్లాడలేకపోయిందో మనకు తెలియదు సరే ఏదో సామాజిక నేపథ్యంతో వచ్చి ఉంటారు ఆవిడ అంతవరకు ఆవిడ ఆ పదవిని చేజిక్కించుకోగలిగి ఉంటారు ఇకపోతే ఇప్పుడు వై రోజా అయింది పోతుల సునీత అయింది ఇంకా నెక్స్ట్ ఎవరు అనేది ఒక ప్రశ్న ఎందుకంటే విడుదల రజనీ కూడా అంతంత మాత్రంగా ఉంది కానీ విడుదల రజనీ గురించి మనకేమొచ్చింది సోషల్ మీడియా విడుదల రజనీకి అప్పచెప్తారా ఎందుకంటే తన సొంత పేజీని ఆవిడ చాలా బాగా నిర్వహించుకోగలిగింది బాగా డబ్బులు ఖర్చు పెట్టింది గతంలో అనే ఒక ఉద్దేశంతో మొత్తం ఇప్పుడు మగవాళ్ళని కాదని సోషల్ మీడియా ఏదైతే ఉందో వైసీపీకి దానికి ఆవిడ ఇన్ఛార్జ్ చేస్తారనే మాట వచ్చింది కానీ విడుదల రజని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది ఇంకొక విషయం ఇప్పుడు పోతుల సునీతని తీసుకుంటే ఇప్పుడు ఏ పార్టీలోకి ఆవిడ వెళ్ళగలదు తెలుగుదేశమా జనసేన అది కూడా చూసుకోవాలి ఆవిడ ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు ఇప్పుడు వీళ్ళు సడన్గా రాజీనామా చేసేసిన ఏ పార్టీలోనైనా జాయిన్ అవడానికి వీళ్ళకి టైం పడుతుంది వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అవతల పార్టీ కూడా ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకోవటానికి వాళ్ళు కూడా తటపటాయిస్తారు అంటే మీరు ఏ రకంగా ఉంది మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఏం చేశారు అంటే మంచి పనులు కాదు చెడ్డ పనులు ముందు అవి చూడాలి మీరు ఏం చెడ్డ పనులు చేశారు మీకన్నా బురద అంటిందా లేదా సరే అంటకపోతే ఈవిడ తీసుకోవటం వల్ల మనకి నియోజకవర్గంలో ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఎందుకంటే మిగతా నాయకులు కూడా ఒప్పుకోవాలి కదండి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నాయకులు ఉంటారు వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే వీళ్ళు తలనొప్పి అవుతారు కదా సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఇవాళ పోతుల సునీత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటాను అంది ఆవిడ ఆవిడ నిర్ణయించుకున్నా ఆవిడ నిర్ణయానికి తగినట్టు అవతల పార్టీ వాళ్ళు ఉంటారో లేదో తెలియదు రోజా తమిళనాడులో ఉంది కాబట్టి ఆవిడ ఏ పార్టీలోకి వెళ్తుందో మనకు తెలియలేదు ఆవిడకుండే ఆప్షన్ ఆ డిఎంకేని కలిసిందని మనం విన్నాము తర్వాత విజయ్ అయితే తీసుకోవడానికి మనకు టాక్ వచ్చింది నెక్స్ట్ శశికళ రెడీగా ఉంది ఆవిడది అంటే ఆవిడ ఇరవై ఆరు ఎన్నికల్లో నిల్చుందాం అనుకుంటోంది సో మరి శశికళ కూడా జైలుకి వెళ్ళొచ్చి ఆవిడది కూడా బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంటుంది కాబట్టి ఒకవేళ రోజా మీద స్కామ్స్ ఉన్నా రోజా మీద ఏమైనా కేసులు ఉన్నా కూడా షీమే యాక్సెప్ట్ మనకు తెలియదు ఈవెన్ డీఎంకే కూడా దేమే యాక్సెప్ట్ ఎందుకంటే కనిమొళ్ళి కేసులు మనకు తెలుసు ఆవిడెలా బయటపడిందో కాబట్టి డిఎంకే ఒక ఆప్షన్ ఉంది రోజాకి ఏ డిఎంకేకి సంబంధించి శశికళ ఉంది ఆవిడకి సో అక్కడ అది పోతే పోతుల సునీతకైతే ఇంకా ఆలోచించుకోవాలి క్వశ్చన్ మార్క్లో ఉంది ఆవిడ విడుదల రజనీ కూడా ఎంతవరకు పార్టీలో కొనసాగుతుంది తెలుగుదేశం మొక్కగా ఉన్నావిడ ఈరోజు మరి వైసీపీలో వృక్షం కాలేకపోయిందిగా వైసీపీలో ఆవిడ నిరూపించుకోలేకపోయింది ఆవిడ ఊహించలేదు అది సో డబ్బు ఒకటే ప్రధానం కాదు కదండి నీకు డబ్బు ఉందని ఆవిడ ఓట్లు వేయడుగా నువ్వేం చేసావు నీ నువ్వు ఎంతవరకు పార్టీని నువ్వు అంటే పార్టీలో సభ్యంగా ఉన్నావు నియోజకవర్గానికి ఏం చేసావు ఇవన్నీ చూస్తారు కాబట్టి విడుదల రజనీ పరిస్థితి కూడా మనం ఏం చెప్పలేము ఇకపోతే ఇంకో పదకొండు మంది జంప్ అవడానికి రెడీగా ఉన్నారు ఒక పక్క ఎవరు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతున్నాడు సెప్టెంబర్ మూడు ఆరు నెలల చిల్లర అడిగాడు ఆయన ఆరు నెలల ఆరు రోజుల ఆరు నెలల మూడు రోజులు ఏదో అడిగితే ఇరవై రెండు రోజులకి ఆయన పర్మిషన్ వచ్చింది అంటే సెప్టెంబర్ మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు కాబట్టి ఈ గ్యాప్లో మిగతా వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడికి జంప్ అవుతారు అది మనం చూడాలి అయితే గతంలో కూడా చూసుకుంటే ఎప్పుడైతే జగన్ వెళ్ళిన తర్వాతనే తన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో రకాల అరాచకాలు ఇక్కడ జరిగాయి అయితే ఈసారి జగన్ ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే ఒక్కొక్క వికెట్ పడిపోవడంతో ఇది చూడలేక వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారు ఆరు నెలల గడువు కూడా ఎందుకు అంటే ఈ ఆరు నెలలలో పూర్తిగా పార్టీ భూస్థాపితం అయిపోతే ఇంకా పార్టీ విలీనంకి అక్కడి నుంచే సంకేతాలు ఇద్దామని ప్లాన్ చేశాడని చెప్పేసి కొన్ని వార్తలు కానీ సిబిఐ పర్మిషన్ ఇవ్వకపోవడం మనం చూసాం అయితే ఇప్పుడు మొత్తానికి జగన్ ఇరవై మూడు రోజుల్లోనే పూర్తిగా పార్టీ భూస్థాపితం కాబోతుందంటే ఏం చెప్తారు ఇరవై మూడు రోజులు ఎక్కువ కదండి వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్సీలో పదకొండు వాళ్ళ పదకొండు టోటల్ ఇరవై ఆరా అయింది కొంచెం మూడు అటు ఇటుగా ఇరవై మూడు రోజులు చాలు ఇరవై నాలుగు రోజులు వేసుకున్న అందరూ జంప్ అయిపోయారు అనుకోండి ఒక అంటే జగన్మోహన్ రెడ్డిని మనం సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళని పక్కన పెడితే సరిపోతే ఇరవై రెండు రోజులు సరిపోతుంది ఇరవై రెండు మంది జంప్ అయిపోయారు అనుకోండి అక్కడి నుంచే మీరు చెప్పినట్టు సిగ్నల్ ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళకి ఆయన హ్యాపీగా మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు కాబట్టి ఆయనకి ముందుంది ఎలాగ వైసీపీ అనేది ఇంకెలాగా ఉండదు మనం చెప్పాము ఆల్రెడీ కాబట్టి ఇవన్నీ కూడా సంకేతాలు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత వైసీపీని పట్టుకుని వెళ్లాడి ఇంక అసలు జగన్మోహన్ రెడ్డి తప్ప మాకు జీవితం లేదు జగన్మోహన్ రెడ్డి తప్ప మాకు అసలు లోకం లేదు భవిష్యత్తు లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఏమైపోయారు అసలు మామూలుగా కాదు కదండి ఇప్పుడు ఒక పార్టీ అంటే అందరికీ అభిమానం ఉంటుంది ఎవరు ఉండే పార్టీలో వాళ్ళకి అభిమానం ఉంటుంది కానీ వైసీపీది అందుకు భిన్నం వైసీపీలో అంతా కూడా యవనాలి కరడుగట్టి నేరస్తులు కావచ్చు వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు ఇవన్నీ చూశాక రోజు వీళ్ళు జారుకోవటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డికి షాక్ కానీ ప్రజలకేం షాక్ లేదు ఇందులో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు వీళ్ళందరూ ఇలా ఉంటారని తను ఓడిపోతానే ఊహించలేదు ఆయన కాబట్టి ప్రజలకైతే ఓకే కరెక్ట్గానే చేస్తున్నారు వీళ్ళు ఉండాల్సిన విధంగానే ఉన్నారు అని అనుకుంటారు ఎందుకంటే అవసరం ఉన్నంత మట్టికి మనిషి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు అవసరం తీరాక అక్కడ మనకేమీ లేదు వట్టిపోయిన ఆవు అనుకున్నప్పుడు వాళ్ళు అందులోంచి బయటకు వచ్చేస్తారు ఇప్పుడు అదే జరిగింది సో చూద్దాం మేడం ఖచ్చితంగా తను ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చే లోపల పూర్తిగా పార్టీ భూస్థాపితం అయిపోతుందా కాంగ్రెస్లో విలీనం కాబోతుందా అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి చూద్దాం జరగబోతుంది నమస్తే